చిత్తూరు జిల్లా నుంచి, మిగతా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన, ఇక్కడ ఆసీనులో ఉన్న ముఖ్య మండల స్థాయి నాయకత్వానికి, నాయకులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి, అలా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పర్యటన ఎందుకు వచ్చామనేది అందరూ వివరించారు. ఈ సందర్భాన్ని నేను ఒకసారి జనసేన ఎందుకు స్థాపించాం, ఎందుకు ఇంకా నిలబడి ఉన్నాం, ఒకసారి మీతోటి పంచుకుందాం అనుకుంటున్నాను. నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఇందులో కూడా చాలామంది అనుభోగ్యులు, మాస్టర్స్ డిగ్రీలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాగే వేదిక పైన హరిప్రసాద్ గారితో సహా చాలామంది బాగా చదువుకొని, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను అందరిలాగా డిగ్రీలు చేసిన వ్యక్తిని కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిని కాదు, ఇంటర్మీడియట్తో ఆపేసిన వ్యక్తిని. చదువు ల్యాక్ కాదు, నేను కోరుకున్న చదువు కాలేజీలోనూ విశ్వవిద్యాలయం లేదని చెప్పి నేను బయటకు వచ్చి నేను జీవితాన్ని చదువుకుని నాకు సొంతగా నేను తపన పడుతూ బయటికి పైకి వచ్చినవాడిని నేను. అలాగే ముఖ్యంగా తిరుపతిలో యోగ విద్యని అభ్యసించినవాడిని, తిరుపతి యోగా కళాశాల టీచర్ ఒక ఆవిడ రాజేశ్వరి దేవి గారని, వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ ఏరియా మర్చిపోయాను, వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇక్కడ యోగాభ్యాసం చేసేవాడిని. నేను ఎందుకు చెప్తున్నాను అదంటే, నా జీవితంలో నాకేం కావాలో ఆనందాన్ని, అంటే నేను పెద్ద యాక్టర్ అవ్వలేదు అప్పటికి, డబ్బు సంపాదన లేదు, కానీ నా జీవిత గమ్యం నాకు ఎంత తృప్తి ఉండేదంటే, ఆ టైంలో నాకు ఏ కోరిక ఉండేది కాదు, చాలా బాగుంది జీవితం అంటే, నాకు ఇంకే ఆశలు కూడా లేవు నాకు. అవి చేసిన తర్వాత అలాంటి సాధనమును, అలాంటిది బాబు పక్కన డిస్టర్బింగ్ ఉంది, మీరు ఏం చేస్తారు, మీరు రికార్డ్ చేయగలమా ప్లీజ్, ఎవరు చేస్తారు ప్లీజ్. బాగా సంపూర్ణంగా నన్ను నేను అర్థం చేసుకున్న తర్వాత, అంటే నా కడుపు నిండిపోయింది, నా ఆకలి తీరిపోయింది, అంటే ఆకలి అంటే మామూలుగా కడుపు ఆకలి ఒక్కటే కాదు, నా జీవితానికి ఏం కావాలో అది నాకు అర్థం చేసుకొని, నాకు ఏవి అవసరం లేదో నిర్ణయించుకున్న తర్వాత, మెడ్రాస్ ఆ టైంకి వెళ్తే, చెన్నైలోకి వెళ్తే మా అన్నయ్య గారికి, నేను చిరంజీవి గారిని కనిపించలేదు చాలా నెలలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూస్తుంటే నేను చెప్పేట్లా, తిరుపతిలో ఉన్నాను చేస్తున్నానంటే, ఏం చేద్దాం అనుకున్నాను, నాకు ఏం చేయాలనేది నాకు చాలు, ఏదో చిన్నపాటి ఉద్యోగం ఏదైనా చేసుకుంటూ ఈ యోగా చేసుకుంటూ ఉండిపోతాను ఇదే అనుకుంటే, మా అన్నయ్య అన్న మాటలు ఏంటంటే, ఇదే మాటలు నీ సంపాదన కొంత సంపాదించి కొంత బాధ్యతలు తీసుకొని అప్పుడు ఇదే గుణం ఉంటుందా, ఇదే నైజం ఉంటుందా అప్పుడు చెప్పరా, నేను నమ్ముతాను అని అన్నాడు. నాకు చాలా కనువిప్పు కలిగించినాయి మాటలు. సరే నేను బాధ్యత తీసుకుందని చెప్పి, తద్వారా నేను ఏదో ఒక చిన్న ఉపాధి కోసం వెతికాను, భగవంతుడు నన్ను సినిమాలకు పంపించాడు. సో ఇప్పుడు కూడా సినిమాల్లో కూడా నాకు అటాచ్మెంట్ లేదు, దయచేసి నన్ను అందరూ యాక్టర్ గాను హీరో గాను చూస్తే నాకు నిజంగా నాకు దాన్ని అతకదు. నాకు నేను ఎప్పుడు యాక్టర్ అనుకోలేదు నా మనసులో చిన్నప్పటి నుంచి. నాకు నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా నాకు ఏం పెద్ద కష్టాలు అనుభవించిన వ్యక్తిని కాదు నేను. ఆఖరి దాదాపు ఆఖరి వండి అవడం వల్ల అందరూ నన్ను బాగా చూసుకున్నారు, కాకపోతే నా బాధ అంతా, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండేదిగా చిన్నప్పుడు, కానీ నా బాధ అంతా సాటి మనిషి కోసం ఉండేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు అంటే నాకు ఆకలి తీరిపోగానే మాకు రోడ్డు మీద ఉండే ఆ రిక్షా నడిపేవాళ్ళు పాపం వాళ్ళ చీకట్ చల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా చేయాలనిపించింది, నాకు ఏం చేయాలో కూడా నాకే తెలియదు, కానీ పాపం వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది ఈ మనస్తత్వం ఉన్నవాడిని. యాక్టింగ్ వచ్చింది, ఇంకోటి నా తోచిన పరిస్థితులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఒక హీరో అయ్యాక
కొంత పేరు గుర్తింపు వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రశ్న ఉండేది నా కళ్ళ అంటే ఈ లోపల నేను చాలా చదువుకునేవాడిని. నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను అంటాను, కానీ నేను ఇప్పుడు చదవటం అయితే ఆపలేదు, జ్ఞానాన్ని సంపాదించడం నేను ఇప్పుడు ఆపలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? అంబేద్కర్ గారిది మూడే మూడు మాటలు ఉంటాయి, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. అంటే ఎడ్యుకేట్ అవ్వాలి మనం, మన జ్ఞానం కావాలి మనకి. నేను ఎందుకు వచ్చాను ఈ పని? ఒక డాక్టర్ అవ్వాలి. ఉదాహరణ హరిప్రసాద్ గారు ఒక డాక్టర్, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి ఇంకొక 2-3 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి ఇంకొక స్పెషలైజేషన్ చేస్తే ఉంటుంది. కానీ ఒక రాజకీయ రంగంలోని ఏ అనుభవం లేకుండా దోపిడీలు చేసేవాడు, దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి మనల్ని ఇంత చదువుకున్న వ్యక్తుల్ని, ఇంత జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు, వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు ఏడు వాడు మన మన జీవితాలని, మన తలరాతల్ని రాస్తుంటే, వాడి చేతులు మనం మాటినాలంటే, చూశాను అలాంటి పరిస్థితులు కొంతమంది. నేను అందరిని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు. నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి, నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది. నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న ఇది చిన్నప్పటి నుంచి. వీడు అందరిలా కష్టపడ్డు, భూమి దున్నడు, చెమటోడ్చడు, కష్టపడి సంపాదించడు, పైరువీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు. వీళ్ళొచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళ గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఉండి అది పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పిఆర్పి ఆరంభంలో నేను చాలా కీలకంగా పనిచేసిన వాడిని. నేను ఎప్పుడు ఇది చెప్పను, చాలా తక్కువసార్లు చెప్తాను. ఆ రోజున చాలామంది సీనియర్ వ్యక్తులు, ఎందుకంటే ముఖ్యంగా మీ తిరుపతి నియోజకవర్గం, అన్నయ్య చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడి నుంచి ఆయన యూనియన్ మినిస్టర్ దాకా వెళ్ళిన నియోజకవర్గం కాబట్టి తిరుపతి గారు ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఒకసారి మన గతం ఎందుకు చూడాలి అంటే, భవిష్యత్తులో మనం నేర్చుకోవడానికి, ప్రస్తుతం ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లోకి చూసిన వాడిని నేను ప్రత్యక్షంగా. ఎందుకు గత అనుభవంలో ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం పార్టీని అంటానికి, చిరంజీవి గారు లాంటి బలమైన వ్యక్తి, ఇదే తిరుపతిలో దాదాపు 10 లక్షల మంది పైచులకు ఒక్క సభలో వచ్చారు. అంతకుముందు ఎక్కడ జరగదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, తెలంగాణ నుంచి రైళ్లు వేసుకొని. ఇక్కడున్న చాలామంది ఆ రోజున సభలో ఉన్నవాళ్ళే. మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత బలం ఉండి, ఇంత ఒక ఉవ్వెత్తున అలలాగొచ్చి మనం ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అని అంటానికి, చిన్న బలం లేని చలిచీమలు కూడా, చలిచీమలు ఎక్కదా అనుకుంటే అవి కూడా ఒక బలమైన సర్పంచ్ చంపేస్తాయి. అంటే అంత బలమైన అఖండ ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తిని కూడా, అంత బలమైన వచ్చిన వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆయనే కనుక ఆ రోజు ఉంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్ చాలా ఒక బలమైన ముఖ్యమంత్రిని చూసేది. కానీ నిజంగా ఆయన గొప్పతనం, ఆయన ఒక యూనియన్ మంత్రిగా అట్లీస్ట్ మనం చూడగలిగిన అంత నిజంగా భగవంతుడు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి అలాంటి నేను అని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలో. అంటే ఒక పార్టీ పెట్టి దాన్ని ఎంత కష్ట నష్టాల్లో, ఎంత ఇబ్బందుల్లో, ఎలా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ వేల కోట్లు అయిపోయింది, అప్పటికి ఇంకా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చిన పరిస్థితుల్లో, అంటే ఓటుకి 500 ఇచ్చేద్దాం, 800 ఇచ్చేద్దాం, 1000 రూపాయలు అప్పటికి వచ్చేసింది, ఇప్పుడు అనుకుని 2000, 2500 ఇంకెంత ఉందో నాకు తెలియట్లా. అంటే 2014కి 500-1000 రూపాయలకి వెళ్ళిపోయిందండి ఒక ఓటు కొనడానికి. అలాంటి పరిస్థితి, కనీసం ఒక పార్టీ పెట్టాలంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కావాలి. నేను ఎందుకు అంటే, రాజకీయాలకి డబ్బు కావాలంటారు, రాజకీయాలకు కావాల్సింది డబ్బు కాదు, భావన బలం కావాలి. నువ్వు ఏ భావనతోటి నువ్వు పోరాటం చేస్తున్నావు? డబ్బు దేనికి? డబ్బు దేనికి? ఓట్లు కొనడానికి నువ్వు 2 లక్షల కోట్లు ఇచ్చినా సరిపోవద్దు. ఓట్లు పెట్టి డబ్బు, దానికోసమే డబ్బు అవసరం. కాకపోతే మనం
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.